వరద సహాయక చర్యల కల్పనలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైంది. సర్కారు సమయానికి స్పందించకపోవడం వల్ల ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా అనేక జిల్లాలు అతలాకుతలమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, ముగ్గురు మంత్రులు ఖమ్మంలో తిష్టవేసిన పరిస్థితి అదుపులోకి రాలేదు. గతంలో కేసీఆర్ సర్కారు చేపట్టిన సహాయక చర్యలు, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతోంది. వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా ఇంకా వరద ముంపులోనే ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి, ముగ్గురు మంత్రులు అక్కడే తిష్టవేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. సహాయక చర్యలు మెరుగుపడలేదని, తమకు సహాయం అందలేదని బాధితులు ఆక్రోశిస్తున్నారు. సూర్యాపేటలోనూ ఇదే పరిస్థితి. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది వరకు మరణించినట్టు చెప్తున్నారు. 16 మంది మాత్రమే మరణించారని ప్రభుత్వం ప్రకటించింది. 5700 గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయినట్టు పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. అటు 117 గ్రామాల్లో పంచాయతీరాజ్ రోడ్లు, R&B రోడ్లు దెబ్బతిన్నాయని, 80 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. 150 ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయని, 500 రోడ్లు భారీగా దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 150,000 ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతుండగా, 4 నుండి 5 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందనే అంచనాలు ఉన్నాయని, సమగ్ర సర్వే చేయాలని సీఎం చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో వరద ముంపునకు, ప్రాణ నష్టానికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమనే వాదన వినిపిస్తున్నది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, ఏపీ తెలంగాణకు వర్షముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం ఒక జిల్లాలోని ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉన్నదో కూడా అంచనాలు ఇస్తుంటారు. దీనిని బట్టి ముంపు ప్రాంతం ఎక్కడ ఉంటుందో, వరదలు ఎక్కడ సంభవించే అవకాశం ఉన్నదో ముందస్తుగా అంచనా వేసే అవకాశం ఉంటుంది. అయినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. గతంలో వర్ష, వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్, ఫైర్ తదితర వ్యవస్థలను అప్రమత్తం చేసి రక్షణ చర్యలు చేపట్టేవారని, ఎక్కడ చిన్న వరద, వాన వచ్చినా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు 2 మంత్రులున్న ఖమ్మం జిల్లాలో సహాయక చర్యలకు ఒక్క హెలికాప్టర్ కూడా రాలేదని ఉదాహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరదల వేళ బురద రాజకీయం చేస్తుండడంపై ప్రజలు, నెటిజన్లు మండిపడుతున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రంలో వరద ప్రభావం మొదలైంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఎక్కడా బయట కనిపించలేదు. కనీసం సచివాలయానికి రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. మంత్రులకు ఫోన్లు చేసి ఆదేశాలు ఇచ్చినట్టు ప్రకటనలు విడుదల చేశారు. సోమవారం ఉదయం మాత్రం హడావుడిగా కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లి సమీక్ష నిర్వహించారు. తర్వాత సూర్యాపేట, ఖమ్మం పర్యటనలకు బయలుదేరి వెళ్లారు. ఆదివారమే ఎందుకు ప్రత్యక్షంగా పర్యవేక్షించలేదని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక వరదలపై సీఎం మాట్లాడుతూ బీఆర్ఎస్పై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నా పట్టించుకోకుండా అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ను విమర్శించారు. దీంతో వరదల వేళ బురద రాజకీయం ఏమిటంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఖమ్మం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా వేసుకోవడంపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రెస్ మీట్ సమయంలో అందంగా అలంకరించిన వేదికపై కూర్చోవడం, కాంగ్రెస్ ప్రచార రథంలో సీఎం, మంత్రులు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడంపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు భారీ వర్షాలు, వరదలతో 33 మంది వరకు దుర్మరణం చెందినట్టు అనధికారికంగా తెలిసింది. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడంతో ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 9 మంది మృత్యువాత పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8 మంది చనిపోయారు. ఫోన్లు చేసినా కాపాడేవారు లేక వరదల్లో కొట్టుకుపోయిన వారే అత్యధికంగా ఉన్నారు. నల్లగొండ, సూర్యాపేట, నారాయణపేట, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 2 చొప్పున, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నిర్మల్ జిల్లాల్లో 1 చొప్పున మృతి చెందారు. Thank you.
గతంలో 2020, 2022, 2023లో భారీ వర్షాలు రికార్డు సృష్టించాయి. నాడు కేసీఆర్ ప్రగతి భవన్ ను వార్ రూమ్ గా మార్చి కంట్రోల్ రూమ్ గా చేసి ఇప్పటికప్పుడు భాగస్వామ్య శాఖల్ని అప్రమత్తం చేశారు. దశాబ్దం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆ ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కన్నా అధిక వర్షపాతం కురిసింది. యుద్ధ ప్రాతిపదికన కడెం ప్రాజెక్టు కింద ఉన్న 12 గ్రామాలను ముందస్తుగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల వందలాది మంది ప్రాణాలను రక్షించడమే కాకుండా కడెం ప్రాజెక్టును వరద ముంపు నుంచి కేసీఆర్ ప్రభుత్వం రక్షించగలిగింది. 2020లో కురిసిన భారీ వర్షాలకు తక్షణ కేంద్ర సాయం కింద ఆదుకోవాలని, 1,350 కోట్ల రూపాయలు ఇవ్వాలని వానలు కురుస్తున్న సమయంలోనే అంచనాలు వేసి నివేదించినా కేంద్రం నుంచి ఒక్క పైసా రాకున్నా రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకున్నది.